నిన్న పాకిస్తాన్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఇండియా చిత్తు చిత్తు ఓడిపోయిందిరా. ఓడిపోయింది ఇండియా కాదురా, కేవలం 11 మంది ప్లేయర్స్, 100 కోట్ల భారతీయులు కాదు. ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోయిందనాలి. ఎగ్జామ్స్ 2 డేసే కదరా అయింది, హాలిడేస్ కూడా ఎంజాయ్ చేయనివ్వకుండా ఎంసెట్ కేసెట్ టీషర్ట్ అని చేపలతో ఉన్నట్టు తోమేస్తున్నారా. 1 వీక్ ఊరెళ్తా అంట పల్లెటూరులో ఏముంది, గేదెలు దోమలు పేడలు తప్ప అంటున్నారా మా నాన్న. నాది సేమ్ సిచ్యువేషన్ రా, హాలిడేస్ లో లోకల్ టోర్నమెంట్ ఆడదాం అనుకున్నాను కానీ మావి పంపించట్లేదు. ఊపిరాన్నివ్వకుండా చదివిస్తున్నారా. ఎడ్యుకేషన్ లో ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్ సెట్ అవుతూనే ఉంటాయి. ఊపిరి ఆడకపోయినా ఊపిరి ఆగిపోయినా పరిగెత్తాల్సిందే. ఎవరైనా ఏదో కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేశాడంట, ఆ కార్నర్ బిల్డింగ్ లేదు ఆ పెంట్ హౌస్ లో కొత్తగా దిగాడు. ఓహో, హాయ్. ఐ గాట్ 90%. వాట్ అబౌట్ యు? మాకు వచ్చింది, నాకు దాని కలిపి. లోకేష్ నీకు? మా బాబు కాలేజ్ ఫీ 45,000 కట్టాడు, ఆయన ఫీల్ అవ్వకూడదని 45% తెచ్చుకున్నా. అందరికన్నా నేనే గ్రేట్ రా, ఆల్ సబ్జెక్ట్ లో కరెక్ట్ గా 35 మార్క్స్ తెచ్చుకో, న్యూ రికార్డ్ క్రియేట్ చేసా. ఏయ్ నువ్వేంటి డల్ గా ఉన్నావు? నాకు 94% వచ్చింది కానీ నేను స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను. పేపర్ లో నా ఫోటో, టీవీలో నా ఇంటర్వ్యూ, ఇలా చాలా చాలా అనుకున్నాను. ర్యాంకులు స్టూడెంట్స్ చదువుని బట్టి కాదు, కోచింగ్ సెంటర్ కెపాసిటీని బట్టి డిసైడ్ అవుతాయి. మీ అందరు తెలుసు కదా, మా ఊరు ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంటర్ తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇవే తీసుకోవే పిల్లలకు. పిల్ల తీసుకో. డ్రైవర్ మా ఊరు ఇంటర్ పాస్ అయ్యాడయా? ఇల్లు సార్ నీకు ఇచ్చినా కదా. హోటల్ మేనేజర్ లైన్ లో ఉన్నాడు. ఓ హోటల్ మేనేజరా? హలో సార్. నమస్కారం, నమస్కారం. ఇదిగో మేనేజర్, నీకు తెలుసుగా మా వాడు ఇంటర్ పాస్ అయ్యాడయ్యా. ఇంటరో ఇవాళ రాత్రికి మీ హోటల్లోనే గ్రాండ్ లెవెలింగ్ లో పార్టీ ఇస్తున్నా, ఏర్పాట్లు చూసుకో. అలాగే సార్. ఇంతకు మీ వాడికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఏంటి 35%? అబ్బో అంత వచ్చిందా? వచ్చింది కాబట్టి చదువుతున్నామండి. ఆ దిక్కుమాల స్క్వాడ్ వచ్చింది కానీ లేకపోతే మా వాడి మార్కులు చూసే మీకు కూడా మూర్చి వచ్చేది కదా అంట. అబ్బా నువ్వు పని చేస్తా, నువ్వు ఫోన్ పెట్టేసి నా పని చూడు. ఎంత ఖర్చు అయినా పర్లేదురా, నిన్ను మాత్రం ఖచ్చితంగా పిఎం చేస్తాను, సిఎం చేస్తాను. చేసి నా బిజినెస్ అన్నీ నీకు అప్పగిచ్చి హాయిగా నిశ్చింతగా కన్నుమూతాను. మరి నేను పోయి నువ్వు పోయి అని చూసుకునేది ఎవరే? నువ్వు తాగు చదువుతా. మీకు కూడా అవుతారా? ఈ సిఎల్ ఎంసెట్ చేయడం వల్ల కాదు, నేను హోటల్ మేనేజ్మెంట్ కోసం జాయిన్ అవుతాను. జాయిన్ అయ్యి ఏం చేస్తావంట? వంట చేస్తా. కొట్టేనంటే చూడు, మన ఇంట్లో పని మనిషి కూడా చేస్తుంది వంట. వంట చేయడం కూడా పెద్ద చదివేనా? అది కాదు నాన్న, మనం తినే వంశంలో పుట్టాంరా, వండి పార్చాల్సిన అవసరం మనం పట్టలేదురా. ఇదిగో వంట చేస్తాను అంటూ చదువుతానని పిచ్చి పిచ్చి ఒకడు ఆగావో, చంపేస్తాను నిన్ను. ఒకటే చదువుతున్నా, నువ్వు సీఏ చేస్తున్నావు అంతే. ఏమండి నువ్వు సీఏ చదవక్కర్లేదే, వంట చేస్తే చాలు. జరగవే, ఇందాక నుంచి పొట్టపూర్వం చత్తున్నాను ఈ సుగర సావాని. శిరీష. ఏంటి బావా? ఓసారి ఇలారా. వినిపిస్తుంది, చెప్పండి. పిలుస్తున్నాం కదే, వచ్చి కూర్చో. ఈరోజు ఇద్దరు నన్ను కాన్సన్ట్రేట్ చేశారేంటి? ఈ డిస్టెన్స్ చాలా, వచ్చి ఒళ్ళో కూర్చోవాలా? చెప్పేది కూల్గా వినవే. నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నీకు మంచి మ్యాచెస్ వస్తున్నాయి, సమ్మర్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడే నాకు పెళ్ళేంటక్క? నా ఏజ్ ఎంతని? ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది నా లైఫ్ అంబిషన్. అప్పటి వరకు నా పెళ్లి టాపిక్ ఎత్తొద్దు. చూడు శిరీష, మేము నీకు పెళ్లి చేస్తాం, ఆ తర్వాత మీ హస్బెండ్ కన్విన్స్ చేసుకుని నీకు ఇష్టమైన కోర్స్ చేసుకో. ఎవరు పెళ్లి చేసుకోవడం ఎందుకు, వాడిని కన్విన్స్ చేసి చదువుకోవడం ఎందుకు? మొగుడు పిల్లలు ఇది కాదు బావా, నాకంటూ ఐడెంటిఫికేషన్ కావాలి. ఎంత కష్టపడైనా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతా, ప్లీజ్ బిలీవ్ మీ. ఏంటే ఎన్ని చెప్పినా మళ్ళీ మొదటికే వస్తున్నావు? అమ్మా నాన్న పోయాక నీ బాధ్యత మా మీదే ఉంది, రేపేదైనా మాట వస్తే అందరం సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంతే. రండి. చూడు, ఈ విషయంలో ఇంకేం చెప్పొద్దు, దిస్ ఇస్ అవర్ ఫైనల్ డిసిషన్.